పాకిస్తాన్ రేపో మాపో ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది భారత్ జోక్యంతోనే ఆఫ్ఘనిస్తాన్లో గొడవలు జరుగుతున్నాయి లేకపోతే ఇంకో చోట ఇంకో చోట అన్నటువంటిది ఎందుకు అంటే ఒక బెలూచిస్తాను ఒక బల్టిస్తాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారులు భారత్ రా ప్రోత్సాహంతో అనేది స్టేట్మెంట్లు ఇంతకుముందు ఇస్తూ వచ్చింది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు తిరగబడుతున్నారు ఎవరికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మొన్న మధ్యన నేపాల్లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు ఎట్లా వచ్చినాయో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిరసనలు అట్లా వస్తున్నాయి బర్మాలో కూడా పాకిస్తాన్ జోక్యం లేకపోతే చైనా జోక్యానికి వ్యతిరేకంగా నిరసనలు వస్తున్నాయి సాధారణ ప్రజలు చేస్తున్నారు ఎందుకు నిన్న మహిళలు చివరికి ఎందుకు గాలిలోకి తాలిబన్ల పోలీసులు కాల్పులు జరిపారు అంటే తాలిబాన్ పోలీసులు ఏంటి తాలిబాన్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు వాళ్ళు పోలీసులు అని చెప్పుకుంటారు ఎందుకు కాల్పులు జరిపారు పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమం సుమారు వంద మంది మహిళలు రోడ్డు మీదకు వచ్చారు పాకిస్తానే ఈ తీవ్రవాదులందరినీ నాయకులుగా చేసి తమ బ్రతుకులని ఆగమాగం చేస్తుందన్నటువంటి కోపంతో రోడ్డు మీదకు వచ్చారు అక్కడే కాదు పలు ప్రాంతాల్లో వస్తున్నారు ఇక ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాదులందరూ నాయకులు అయ్యారు కాబట్టి పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమాలు చేసే వాళ్ళని మొన్నట్లయితే గర్భిణీ అయినటువంటి పాత పోలీస్ అధికారిని కాల్చి చెప్పినట్టు అట్లాంటి ఇన్సిడెంట్స్ చేయడం ద్వారా మొన్న ఇంకొక మహిళా ఉద్యమకారిని చితకబాదినట్టు ఆ విధంగా చేయడానికి ఇక రంగం సిద్ధమయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాకపోతే ప్రజలలో మాత్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని తమ ఆధిపత్యంలో అనుకుంటోంది కానీ ప్రజలలో పాకిస్తాన్ పట్ల కూడా తీవ్ర ద్వేషం తమ జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి దేశంగానే తెప్పించి పాకిస్తాన్ని ప్రేమించింది ఏదో మన కోసం చేస్తోంది అన్నటువంటి ఫీలింగ్ అయితే ఎవరిలో లేదనడానికి సాక్ష్యం సాధారణ మహిళలు పోరాటానికి ముందుకు రావడం